हेलो फ्रेंड्स, इवा वीडियो वे मैं 4 May 2023 की संबंधी करंट अफेयर्स डिस्कशन चाहूँ। मैं फर्स्ट क्वेश्चन चूसुकुंटे मालदीव्स नेशनल डिफेंस फोर्स कोस्ट गार्ड कोसम भारत देश मरियु ये देश एकता हार्बर निर्माण प्रारंभिंचिंदि। ऐक्चुअली इक्कड़े मैं चेप्पेसाम MNDF अंटे मालदीव्स नेशनल डिफेंस फोर्स कोसम अदि वाळ्ळ यॉक्क कोस्ट गार्ड कोसम मन इंडिया एकता हार्बर अने निर्माणा स्टार्ट जरिगिंदी मालदीवल कोसम कोस्ट गार्ड एकता हार्बर कोसम रक्षण मंत्री राजनाथ सिंग अंड अतने मालदीवल काउंटर पार्ट अंटे अदे पदवलो उंडे मालदीवल रक्षण मंत्री अयिन दीदी अंड उत्रुदिल्ला फल्हु अटोनीलोनी सिफवरु वद्द संकुस्थापन चेशारन्नमाट एकता हार्बर नि। ओके, इदि मन इंडिया योक्क सहायंतो ई हार्बर नि मालदीवल्लो निर्मिस्तुन्नारंडि। ప్రెసిడెంట్ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆ దేశ పర్యటనలో ఉండడం ద్వారా ఈ యొక్క దీనికి సంకుస్థాపన చేశారు। ఇది మాల్దీవుల్లో భారతదేశం యొక్క అతిపెద్ద గ్రాంట్ ఇన్ ఎయిడ్ ప్రాజెక్ట్ అంటే భారతదేశం యొక్క నిధులతో నిర్మిస్తున్న అతి ఎక్కువ నిధులతో నిర్మిస్తున్న ప్రాజెక్ట్ ఇది। హిందూ మహాసముద్రం దేశంలో భారత సైనిక ఉనికి కోసం ఈ ప్రాజెక్ట్ యూస్ అవుతదన్నమాట। గత ఏప్రిల్లో మాల్దీవుల అధ్యక్షుడు ఇబ్రహీం సోలిహ్ జాతీయ భద్రతకు ముప్పుగా భావించి భారత వ్యతిరేక నిరసన కూడా నిషేధించారన్నమాట మాల్దీవుల్లో। సో అది కొంచెం మన భారతదేశానికి సంబంధించి ప్రాజెక్టులు అదే విధంగా సహాయం అనేది ఇంకొంచెం ఫ్రీ అయ్యింది। భారతదేశం ఇటీవల మాల్దీవుల కోస్ట్ గార్డ్‌కు బహుమతిగా ఇచ్చిన ఫాస్ట్ పెట్రోలింగ్ నౌకలో భారత సైనికులు ఉన్నారని భారత వ్యతిరేక ప్రచారకులు ఆరోపిస్తున్నారన్నమాట। సో ఆ యొక్క ఆరోపణలను నిషేధించారన్నమాట, దానికి నిరసన తెలపకుండా మాల్దీవుల్లో నిషేధం విధించారు। ఓకేనా, అంటే మాల్దీవుల కోస్ట్ గార్డ్‌కి ఇచ్చిన ఏదైతే పెట్రోలింగ్ వెహికల్ ఉందో అందులో ఇండియన్ సైనికులు ఎవరూ లేరు, ఓన్లీ మన దేశమే దాన్ని కండక్ట్ చేస్తుంది అని మాల్దీవులు చెప్తుంటే, కానీ కొంతమంది దానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు। మనకి గిఫ్ట్గా ఇచ్చారు, ఓకే, కానీ దాన్ని వాళ్ళే నిర్వహిస్తున్నారనేది ఆరోపణ అన్నమాట। సో దాని ద్వారా మాల్దీవుల్లో నిరసనలు వచ్చే ఛాన్స్ ఉందని గమనించిన గవర్నమెంట్ నిరసనల్ని బ్యాన్ చేసింది అక్కడ। తర్వాత సెకండ్ వన్, ఏ దేశం ప్రభుత్వం మిషన్స్ కెన్సీ 2023 శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించింది? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అండి। చూడండి, యుఏఈ ప్రభుత్వం దుబాయ్లో మిషన్స్ కెన్సీ 2023 శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించింది। ఇది ప్రాంతం అంతటా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన మొదటి అంతర్జాతీయ మీటింగ్లో ఒకటి, అంటే యుఏఈ రిలేటెడ్। ఓకే, అంటే లైక్ ఇది ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఇదే ఫస్ట్ టైం అన్నమాట మిషన్స్ మీద, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద మొదటి సమావేశం నిర్వహించింది యుఏఈ। ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిజిటల్ ఎకానమీ అండ్ రిమోట్ వర్క్ అప్లికేషన్స్ ఆఫీస్ మిషన్స్ కెన్సీ కంపెనీ భాగస్వామ్యంతో ఈ సదస్సు జరుగుతోంది। ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ఫ్యూచర్ గురించి, నెక్స్ట్ సిలికాన్ వ్యాలీని సృష్టించే యుఏఈ యొక్క దృష్టిని దోహదపడి అంటే యూజ్ అయ్యే విషయాల గురించి ఇక్కడ డిస్కస్ చేసుకున్నారు। దుబాయ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకానమిక్ అండ్ టూరిజం అండ్ దుబాయ్ ఫ్యూచర్ ఫౌండేషన్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు। ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే, సో ఫ్యూచర్లో వీళ్ళ యొక్క మిషన్స్ని, అది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడుకొని మనం ఏ విధంగా డెవలప్ అవుతామో అవబోతున్నాం అనేది ఇక్కడ చర్చించుకుంటారు, అండ్ వాటి సేఫ్టీ సెక్యూరిటీస్ కూడా ఇక్కడ చూసుకుంటారు। తర్వాత థర్డ్ వన్, ప్రపంచ బ్యాంక్ నూతన అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? ఇది ఆల్రెడీ నేను మార్నింగ్ పేపర్ అనాలిసిస్లో చెప్పాను, ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మళ్ళీ అక్కడ చెప్తున్నాను। ఇంతకుముందు నేను ఒక 3 times ఆల్రెడీ నామినేట్ చేయబడినప్పుడు గురించి చెప్పాను, ఇప్పుడు అపాయింట్ అయ్యారనమాట। ప్రపంచ బ్యాంకు కొత్త అధ్యక్షుడిగా భారత సంతతికి చెందిన అజయ్ బంగా అధికారికంగా ఎన్నిక కావడం జరిగింది। అజయ్ బంగాను ఫిబ్రవరిలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ పదవికి నామినేట్ చేశారు, అండ్ ఫస్ట్ పర్సన్ అనమాట ప్రపంచ బ్యాంక్కి భారత సంతతి వ్యక్తి నామినేట్ కావడం ఇదే ఫస్ట్ టైం। గతంలో మాస్టర్ కార్డ్ సీఈఓగా వర్క్ చేశారు అజయ్ బంగా, అండ్ ప్రపంచ బ్యాంకు మూలధన ప్రాజెక్టుల కోసం తక్కువ మధ్య ఆదాయ దేశాలకు రుణాలు గ్రాంట్లు ఇస్తూ ఉంటుంది। ఇది 2 సంస్థలతో రూపొందించారు, ఒకటి ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్, ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్, ఈ రెండింటి కలయికే ప్రపంచ బ్యాంక్ అంటే వరల్డ్ బ్యాంక్. ప్రపంచ బ్యాంకు 1944 బ్రిటన్ వుడ్స్ కాన్ఫరెన్స్లో అంతర్జాతీయ ద్రవ్యనిధితో కలిసి ఏర్పాటు కావడం జరిగింది। తర్వాత ఫోర్త్ వన్, పారిశ్రామిక పరిశోధన మరియు అభివృద్ధి సహకారంపై భారతదేశం ఏ దేశంతో అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది? ఆన్సర్ వచ్చేసి ఇజ్రాయెల్ అండి। భారతదేశం మరియు ఇజ్రాయెల్ ఈరోజు అనేక కీలక సాంకేతిక రంగాలపై దృష్టి సారించి పారిశ్రామిక పరిశోధన మరియు అభివృద్ధి సహకారంపై అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది। ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇంజనీరింగ్, ఎన్విరాన్మెంట్, మైనింగ్, కెమికల్స్, పెట్రోకెమికల్స్ అండ్ అగ్రికల్చర్ ఇలాంటి రిలేటెడ్ విషయాల మీద పారిశ్రామిక పరిశోధన చేయడం,
డెవలప్మెంట్కి రిలేటెడ్గా ఒప్పందం అయితే ఇజ్రాయెల్తో మనకు జరగడం జరిగిందండి. సో న్యూఢిల్లీలో కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సిఎస్ఐఆర్ అండ్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డైరెక్టరేట్ ఇజ్రాయెల్ రక్షణ మంత్రిత్వ శాఖ మధ్య ఈ ఒప్పందం జరిగింది. ఇంకా ఇజ్రాయెల్ గురించి చూసుకుంటే క్యాపిటల్ జెరూసలేం, అధికారిక భాష హీబ్రూ, ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు. తర్వాత 5th, ఏ రాష్ట్రం విగ్రహాలు మరియు స్మారక చిహ్నాల వద్ద క్యూఆర్ కోడ్లను ఇన్స్టాల్ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ రాష్ట్రంలో, అంటే ఇది తమిళనాడులో స్టార్ట్ చేశారనమాట, తమిళనాడులో ప్రముఖుల యొక్క విగ్రహాల ముందు ఒక క్యూఆర్ కోడ్ పెడతారు, దాన్ని మనం స్కాన్ చేస్తే అతని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవచ్చు. అండ్ అతని 360 డిగ్రీస్ ఫొటోస్ కూడా, దానికి సంబంధించిన అంటే ఆ స్టాచ్యూకి సంబంధించిన 360 డిగ్రీస్ ఫొటోస్ను మనము చూడొచ్చు, మరింత ఇన్ఫర్మేషన్ దాని గురించి తెలుసుకోవచ్చు అనమాట. దీన్ని తమిళనాడులోని క్రీడల మంత్రి ఉదయనిధి స్టాలిన్ ప్రారంభించారు. ఓకే, అంటే ఎంకే స్టాలిన్ కొడుకు అనమాట ఉదయనిధి. అతను మీరు చూసే ఉంటారు, చాలా మూవీస్ తీశారు ఈయన. అండ్ అయితే ఆయన ప్రజెంట్ ఆ రాష్ట్రంలో క్రీడల మంత్రి అనమాట ఆయన. ఓకే, చెన్నైలోని కామరాజన్ సాలయ్యలో ఉన్న తిరువల్లువర్ విగ్రహం వద్ద మొదటి క్యూఆర్ కోడ్ని ఆయన లాంచ్ చేశారు. TNDIPR.com వెబ్సైట్లో ఈ స్మారక చిహ్నాలు అండ్ ఆ యొక్క స్టాచ్యూస్ యొక్క 360 డిగ్రీస్ ఫొటోస్ను మనము చూడవచ్చు ఫ్యూచర్లో. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో ఓకే, స్కాన్ చేస్తే వాటి యొక్క ఇన్ఫర్మేషన్ ఫొటోస్ అన్నీ కూడా చూడొచ్చు. తమిళనాడు గురించి చూసుకుంటే క్యాపిటల్ చెన్నై, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, గవర్నర్ ఆర్ఎన్ రవి, తమిళనాడు రాష్ట్ర భాష తమిళం. 6th, ఏ దేశంలో కంటి కింద ప్రపంచంలో అతి చిన్న చర్మ క్యాన్సర్ గుర్తించబడింది? అమెరికా అండి. ఓకే, చూడండి, చర్మ వ్యాధి నిపుణుల బృందం అమెరికాలో ప్రపంచంలోనే అతి చిన్న చర్మ క్యాన్సర్ మహిళ కంటి కింద ఐడెంటిఫై చేశారండి. చాలా చిన్నది అది, చాలా అంటే దాన్ని ఐడెంటిఫై చేయడం కూడా కష్టం. అలాంటి ఒక చిన్న చర్మ క్యాన్సర్ని ఐడెంటిఫై చేశారు కంటి కింద. కేవలం 0.65 మిల్లీమీటర్ల కొలతలో క్రిస్టీ స్టాట్స్ చెంపపై ఉన్న చిన్న మచ్చను, ఆమె పేరు క్రిస్టీ స్టాట్స్ అనమాట, ఆమె కంటి కింద ఉన్న చిన్న మచ్చను ఒరేగాన్ హెల్త్ అండ్ సైన్స్ యూనివర్సిటీ బృందం కనిపెట్టిందనమాట. సో దీన్ని మానవ కంటికి దాదాపు కనిపించదు అని ఆ యొక్క మచ్చను ఆ క్యాన్సర్ను గురించి అభివర్ణించింది. అండ్ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి గుర్తించిన ఆ మచ్చను ఈ బృందం స్పాట్ మెలోనోమా అని నిర్ధారించగలిగింది. అంటే స్పాట్ మెలోనోమా అనమాట ఆ క్యాన్సర్ పేరు. ఇది చర్మ క్యాన్సర్ యొక్క అత్యంత ప్రమాదకరమైన రకం. యూనివర్సిటీ వెబ్సైట్ ప్రకారం ఈ ప్రదేశం చాలా చిన్నది కాబట్టి గిన్నీస్ వరల్డ్ రికార్డుకి పొందింది. అంటే ఆ చిన్న, చాలా చిన్న క్యాన్సర్ అనమాట అది. అందుకని 1 మే 2023 ప్రపంచంలో చిన్నగా గుర్తించబడిన చర్మ క్యాన్సర్ కోసం డాక్టర్ విట్కోవెన్సీ బృందానికి గిన్నీస్ వరల్డ్ రికార్డు లభించింది. అంటే డాక్టర్ విట్కోవెన్స్కి వాళ్ళ యొక్క బృందమే ఈ చిన్నపాటి కంటి కింద ఈ చర్మ క్యాన్సర్ని ఐడెంటిఫై చేశారు. ఓకే, సో వాళ్ళు వచ్చేసి ఒరేగాన్ హెల్త్ అండ్ సైన్స్ యూనివర్సిటీకి చెందిన బృందం అనమాట టీం అది. తర్వాత 7th, షేర్డ్ ఫ్యూచర్ యూత్ ఇన్ డెమోక్రసీ అండ్ గవర్నెన్స్ పై Y20 సెమినార్ను ఏ యూనివర్సిటీ నిర్వహిస్తోంది? మణిపూర్ యూనివర్సిటీ అండి. మణిపూర్ యూనివర్సిటీ 4 2023 షేర్డ్ ఫ్యూచర్ యూత్ ఇన్ డెమోక్రసీ అండ్ గవర్నెన్స్ అనే ఒక పర్టికులర్ టాపిక్ మీద Y20 సెమినార్ను నిర్వహిస్తోందండి. G20 అధ్యక్షతన, Y20 అంటే యూత్ 20 అనమాట. ఇది భారతదేశ Y20 సమ్మిట్లో 5 థీముల్లో ఒకటి. ఈ ప్రాజెక్టులో ఇండియా ప్రభుత్వం మణిపూర్ రాష్ట్రంలోని 16 జిల్లాలను అనుసంధానించేలా యోచిస్తోంది. 26 మంది విదేశీ ప్యానలిస్టులు అండ్ డెలిగేట్స్తో సహా 550 మందికి పైగా పాల్గొంటున్నారు. G20 సమ్మిట్ చివరి రౌండ్ ఈ ఏడాది సెప్టెంబర్లో జరగాల్సి ఉంది. ఓకే, ఇదంతా పక్కన పెడితే షేర్డ్ ఫ్యూచర్ యూత్ అండ్ డెమోక్రసీ అండ్ గవర్నెన్స్ అనే అంశం మీద Y20 సెమినార్ను మణిపూర్ యూనివర్సిటీ నిర్వహిస్తోంది, భారత అధ్యక్షత G20. తర్వాత 8, ఓరియన్ మిలిటరీ ఎక్సర్సైజ్ 2023 పాల్గొన్న భారతదేశపు మొదటి రాఫెల్ లేడీ పైలట్ శివంగి సింగ్ ఏ రాష్ట్రానికి చెందినవారు? ఒరియన్ మిలిటరీ ఎక్సర్సైజ్, ఆన్సర్ వచ్చేసి బీహార్ అండి. ఒరియన్ ఎక్సర్సైజ్ 2023 పాల్గొన్న మొదటి మహిళా రాఫెల్ పైలట్ లెఫ్టినెంట్ శివంగి సింగ్, ఆమె బీహార్లోని ఫతేహాబాద్కు చెందిన అండ్ భారత నావికాదళంలో పనిచేస్తున్న ప్రధాన యుద్ధ విమానాన్ని నడిపే ఒక వ్యక్తి అనమాట పైలట్. ఆమె ఫ్రెంచ్ ఎయిర్బేస్ ఆఫ్ మౌంట్ డిమార్సన్లో బహుళజాతి వైమానిక వ్యాయామంలో భాగంగా భారతదేశం మరియు ఫ్రాన్స్లకు చెందిన రాఫెల్ జెట్లు సంయుక్తంగా ఏరియల్ డ్రిల్ నిర్వహించాయి. దాన్ని మనం ఏమంటామండి, ఓరియన్ మిలిటరీ ఎక్సర్సైజ్ 2023.
ఇది మనకి ఫ్రాన్స్కి మధ్య జరిగిన ఒక ఎక్సర్సైజ్ అన్నమాట. ఈ ఎక్సర్సైజ్లో రాఫెల్ పైలట్ నడిపిన మొదటి మహిళా పైలట్ సవంగి సింగ్ గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 9, కేన్స్ ఫిలిం ఫెస్టివల్ 2023లో ఏ హాలీవుడ్ నటుడు గౌరవ పామ్ డి ఓర్ బహుమతిని గెలుచుకున్నాడు? పామ్ డి ఓర్ చాలా ఇంపార్టెంట్ అండి, ఇప్పటివరకు నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్లో ఇచ్చాడు అండ్ ఇప్పుడు నెక్స్ట్ కూడా అడగొచ్చు. 2023 గుర్తుపెట్టుకోండి, పామ్ డి ఓర్ అనే బహుమతిని మైకెల్ డగ్లస్ గెలుచుకున్నాడు. మైకెల్ డగ్లస్ను లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అని కూడా పిలిచే గౌరవ పామ్ డి ఓర్ అనే ప్రైజ్తో సత్కరించారు. అతను ఫాటల్ అట్రాక్షన్ 1987, వాల్ స్ట్రీట్ 1987, బేసిక్ ఇన్స్టింక్ట్ 1992 మొదలైన చిత్రాలను ప్రసిద్ధి చెందిన వ్యక్తి అనమాట. ఆయన 78 ఇయర్స్, ఆయన ఒక యాక్టర్. అతను సినిమాలో తన అద్భుతమైన యాక్టింగ్కి అవార్డు అందుకుంటాడు. May 16, 2023న నిర్వహించే ఫెస్టివల్ డి కేన్స్ 76వ ఎడిషన్లో ఈ అవార్డుని అతనికి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత 10, క్రింద వాటిలో ఏ దళం ఇటీవలే బులంద్ భారత్ వ్యాయామాన్ని నిర్వహించింది? అంటే భారత సైన్యం అండి. భారత సైన్యం అరుణాచల్ ప్రదేశ్లోని పొడవైన ఎత్తైన ఆర్టిలరీ శ్రేణుల్లో బులంద్ భారత్ అనే ఒక పర్టికులర్ ఒక ఎక్సర్సైజ్ని కండక్ట్ చేసింది. బులంద్ భారత్ ఎక్సర్సైజ్ అనేది భారత సైన్యం నిర్వహించే ఒక సమీకృత నెగా అండ్ పైర్ పవర్ శిక్షణ వ్యాయామం. అంటే నెగా పెట్టడము, అట్ ది సేమ్ టైం భారత సైన్యంలో ఉండేవైతే మిజైల్స్ ఉన్నాయో వాటిని శిక్షణ, వాటి మీద శిక్షణ పొందే ఒక ఎక్సర్సైజ్ అన్నమాట. ఇది అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న ఈస్టర్న్ థియేటర్లో ఇటీవల జరిగింది అండ్ ఈ వ్యాయామం అరుణాచల్ ప్రదేశ్లోని వెస్ట్ కమింగ్ అండ్ తవాంగ్ జిల్లాలోని మోహరించిన ప్రత్యేక బలగాలు, ఏవియేషన్, కేంద్ర సాయుధ పోలీసు బలగాలతో నిర్వహించడం జరిగిందనమాట ఈ ఎక్సర్సైజ్ని, బులంద్ భారత్ అనే ఎక్సర్సైజ్. తర్వాత 11, క్రింద వాటిలో ఏ సంస్థ తన 60వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా దాని డైమండ్ జూబ్లీని జరుపుకుంది? డైమండ్ జూబ్లీ ఆన్సర్ వచ్చేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్. సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ 1963లో భారతదేశం యొక్క బాహ్య, అంటే మన దేశంలో కాకుండా బయట జరిగే వాణిజ్య రంగానికి నైపుణ్యాన్ని పెంపొందించడంలో యూజ్ అయ్యే ఒక స్వయం ప్రతిపత్తి సంస్థ అన్నమాట. ఇది వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది. ఈ ఇన్స్టిట్యూట్ 2002లో డీమ్డ్ బి యూనివర్సిటీ హోదా పొందింది. ఈ ఇన్స్టిట్యూట్కి 17 నవంబర్ 2021న ప్రతిష్టాత్మకమైన AACSB గుర్తింపు కూడా వచ్చింది. దీంతో IIFT ప్రపంచంలో 900 కంటే ఎక్కువ బిజినెస్ స్కూళ్ళల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్ NAAC 2005లో, అలాగే 2015లో IIFTని గ్రేడ్ ఏ సంస్థగా కూడా ఐడెంటిఫై చేసిందండి. తర్వాత 12, భారతదేశం ఇటీవలే ఆంటోనోవ్ AN-32 సైనిక రవాణా విమానం యొక్క ప్రొపెల్లర్లను ఏ దేశానికి విరాళంగా ఇచ్చింది? ప్రొపెల్లర్లను, సో ప్రొపెల్లర్ అంటే ఎలా తిరుగుతుందండి, వీటినే ప్రొపెల్లర్లు అంటారు, లేదా చిన్నగా ఉండే ఒక విమానాలు అనమాట, చిన్న విమానాలనే ప్రొపెల్లర్స్ అంటారు. శ్రీలంకకండి. మన ఇండియా ఇటీవలే ఆంటోనోవ్ AN-32 అనే సైనిక రవాణా విమానం యొక్క ప్రొపెల్లర్లను శ్రీలంకకు విరాళంగా ఇచ్చింది. ఆంటోనోవ్ AN-32 అనేది ట్విన్ ఇంజన్ టర్బో ప్రాప్ సైనిక రవాణా విమానం. ఏంటంటే ఆంటోనోవ్ AN-32 అనేది ఒక ట్విన్ ఇంజన్, అంటే రెండు ఇంజన్లు కలిగి ఒక టర్బో ప్రాప్ సైనిక రవాణా విమానం. ఇది ఉక్రెయిన్ యొక్క ఆంటోనోవ్ డిజైన్ బ్యూరోచే రూపొందించబడింది అండ్ తయారు చేయబడింది. దీనిని భారతదేశం 1984లో పూర్వ సోవియట్ యూనియన్ నుండి కొనుక్కుంది. దీనిని నాటో రిపోర్టింగ్ పేరు క్లేన్. AN-32ని ఎత్తులో ఉన్న ఎయిర్ ఫీల్డ్లు, అంటే సముద్ర మట్టానికి 4500 మీటర్ల వరకు దీన్ని నడపవచ్చు. ఈ విమానాన్ని సైనిక రవాణా లేదా ఇతర తరలింపుల కోసం వాడుకోవచ్చు. ఇది గరిష్టంగా 530 కిలోమీటర్ల వేగంతో గరిష్టంగా 28 టన్నుల బరువు మోయగలదు. 3 వైద్య సంబంధితో స్ట్రెచ్చర్లో 42 మంది పారాట్రోపర్లు లేదా 50 మంది ప్రయాణికులు లేదా 24 మంది ప్రాణాలు కాపాడవచ్చు, కోల్పోవడం కాదు కాపాడవచ్చు. ఇది పరిమిత బాంబు పాత్రను కూడా కలిగి ఉంటుంది అండ్ పారాట్రూపింగ్ కార్యకలాపాలు కూడా ఉపయోగించుకోవచ్చు. ఓకే, సో అంటే దీన్ని పేల్చవచ్చు కూడా. తర్వాత 13, 2023లో మొదటి ఫ్రాంచైజీ ఆధారిత గ్లోబల్ చెస్ లీగ్ను ఏ దేశం నిర్వహిస్తుంది? అంటే లైక్ IPL టైప్లో గ్లోబల్ చెస్ను ఏ దేశం నిర్వహించబోతుంది? అంటే దుబాయ్ అండి. చూడండి, జూన్ 21 నుండి జూలై 2 వరకు 2023లో గ్లోబల్ చెస్ లీగ్, దీన్నే GCL అంటారనమాట, దీనికి ఆతిథ్యం ఇవ్వడానికి దుబాయ్ అయితే సెలెక్ట్ చేయబడింది. ఈ యొక్క టోర్నమెంట్ యొక్క రౌండ్ ర్యాబిన్ ఫార్మెట్లో 6 మంది ఆటగాళ్లతో కూడిన 6 జట్లు,
రెండు మహిళా క్రీడాకారిణులు మరియు ఒక దిగ్గజ ఆటగాడు అండ్ ప్రతి జట్టు 10 మ్యాచ్లు అయితే ఆడడం జరుగుతుంది. ఇది ఆట నిర్వహించే తీరు. మొత్తం 6 టీంలు ఉంటాయి అండ్ అందులో ఇద్దరు మహిళా క్రీడాకారులు ఉంటారనమాట. చెస్ ప్లేయర్స్ ప్రతి జట్టులో ఒక దిగ్గజ ఆటగాడు కూడా ఉంటాడు ఆ జట్టులో. మిగతా వాళ్ళు నార్మల్ ప్లేయర్స్ ఉంటారు. అండ్ మొత్తం ఒక్కొక్క జట్టు 6 జట్లు 10 మ్యాచ్లు ఆడాలంటే 60 మ్యాచ్లు ఆడాల్సి ఉంటుంది. తర్వాత 14, ఇటీవల అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన మహిళా క్రీడాకారిణి ఎవరు? ఆన్సర్ వచ్చేసి షబ్నిమ్ ఇస్మాయిల్ అండి. షబ్నిమ్ ఇస్మాయిల్ అన్ని రకాల అంతర్జాతీయ క్రికెట్ల నుండి అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటించారు. ఆమె దక్షిణాఫ్రికాలో అత్యంత వేగవంతమైన బౌలర్గా పేరుంది. తన కెరీర్లో 300 వికెట్లకు పైగా ఆమె తీయడం జరిగింది. ఐసీసీ మహిళల T20 ప్రపంచ కప్లో ఆమె తన చివరి మ్యాచ్ను ఆస్ట్రేలియాతో ఆడింది. మహిళా క్రికెటర్లలో ఆమె బోల్డ్ పోటీదారుడిగా ఉన్నప్పటికీ ఆమె ఫ్యామిలీపై దృష్టి పెట్టడం వల్ల తన యొక్క కెరీర్కి రిటైర్మెంట్ ప్రకటించారు. తర్వాత 15, బొగ్గుగని కార్మికుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? May 4 అండి. బొగ్గు అనేది వెలికి తీయాల్సి ఉంటుంది తవ్వి, రైట్? సో అందులో మిషన్స్ అనేవి ఒక పాత్ర అయితే, హ్యూమన్ రీసోర్సెస్ అనేది ఇంకొక పాత్ర. కార్మిక లేబర్ అనేది చాలా ఇంపార్టెంట్ పాత్రను పోషిస్తారు. సో వాళ్ళ గురించి హైలైట్ చేయడానికి, వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ప్రతి సంవత్సరం May 4 బొగ్గు గని కార్మికుల డేని సెలబ్రేట్ చేస్తారు. ఈ రోజున వాళ్ళ యొక్క హెల్త్ గురించి, వాళ్ళ సేఫ్టీ అవసరాల గురించి అవగాహన పెంచడానికి ప్రపంచవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుందండి. అండ్ మెయిన్గా మన ఇండియాలో ఈ డేని అయితే ఎక్కువగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, సో అంతేకాకుండా ఈ బొగ్గు గని కార్మికులకు సురక్షితమైన ఆరోగ్యకరమైన పని వాతావరణాన్ని కల్పించడానికి, వారి హక్కుల గురించి వాళ్ళకి తెలియజేయడం కోసం ఈ డేని ముఖ్యంగా సెలబ్రేట్ చేస్తారు. అయితే దీనికి ఎలాంటి థీమ్ని ఇప్పటివరకు అనౌన్స్ అయితే చేయలేదు. నెక్స్ట్ 16, అంతర్జాతీయ అగ్నిమాపక సిబ్బంది దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? May 4 అండి. అగ్నిమాపక సిబ్బంది అందరూ అందించే సేవలకు కృతజ్ఞతలు తెలిపేందుకు, ఎందుకంటే మన అందరికీ తెలుసు ఈ ఫైర్ సేఫ్టీ వాళ్ళు ఫైర్ ఫైటర్స్ అంటారు, ఇంటర్నేషనల్ ఫైర్ సిబ్బంది, ఓకేనా? వీళ్ళు చేసే పని అందరికీ తెలుసు. సో వాళ్ళ పనిని ఎంకరేజ్ చేయడానికి, వాళ్ళ యొక్క చేస్తున్న పనిని మనం ఎంకరేజ్ చేయడానికి, అప్రిషియేట్ చేయడానికి ప్రతి సంవత్సరం May 4 అంతర్జాతీయ అగ్నిమాపక దినోత్సవాన్ని సెలబ్రేట్ చేస్తారండి. ఈరోజు విధి నిర్వహణలో మరణించిన ఈ ధైర్యవంతులను స్మరించుకోవడానికి, వాళ్ళని సత్కరించడానికి సో ఈ డేని సెలబ్రేట్ చేస్తారు. యాక్చువల్గా ఈ డేని ఆస్ట్రేలియాలోని బుష్ ఫైర్లో విషాదకర పరిస్థితుల్లో 5 అగ్నిమాపక సిబ్బంది చనిపోయారు. ఆ తర్వాత January 4, 1999 ఒక ప్రతిపాదన చేసిన తర్వాత అంతర్జాతీయ అగ్నిమాపక దినోత్సవాన్ని స్టార్ట్ చేశారనమాట. ఓకే, అంటే ఆస్ట్రేలియాలో జరిగిన ఒక ఫైర్ యాక్సిడెంట్లో 5 అగ్నిమాపక సిబ్బంది చనిపోయారు. సో దానికి అనుగుణంగా ఈ డేని సెలబ్రేట్ చేస్తున్నాం. అయితే ఈ డేకి ఒక థీమ్ పెట్టారు, మమ్మల్ని రక్షించే వీరులకు గౌరవించడం, హానరింగ్ ద హీరోస్ హూ ప్రొటెక్ట్ అస్. ఇది గైస్ ఓవరాల్గా ఇన్ఫర్మేషన్. మీకు ఇవిడ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. క్విక్ రివ్యూ చూద్దాం. మాల్దీవ్స్ నేషనల్ డిఫెన్స్ ఫోర్స్ కోస్ట్ గార్డ్ కోసం భారతదేశం మరియు ఏ దేశం మధ్య ఏకతా హార్బర్ నిర్మాణాన్ని ప్రారంభించాయంటే మాల్దీవుల్లో. ఏ దేశ ప్రభుత్వం మిషన్స్ కెన్సీ 2023 శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించిందంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. తర్వాత వచ్చేసి ప్రపంచ బ్యాంక్ నూతన అధ్యక్షుడిగా ఎవరు అపాయింట్ అయ్యారంటే అజయ్ బంగా. అండ్ పారిశ్రామిక పరిశోధన మరియు అభివృద్ధి సహకారంపై భారతదేశం ఏ దేశంతో అవగాహన ఒప్పందంపై సంతకం చేసిందంటే ఇజ్రాయిల్. తర్వాత ఏ రాష్ట్రం విగ్రహాలు మరియు స్మారక చిహ్నాల వద్ద క్యూఆర్ కోడ్ను ఇన్స్టాల్ చేసే కార్యక్రమాన్ని లాంచ్ చేసిందంటే తమిళనాడు. ఏ దేశంలో కంటి కింద ప్రపంచంలో అతి చిన్న చర్మ క్యాన్సర్ గుర్తించబడిందంటే అమెరికాలోని. అండ్ షేర్డ్ ఫ్యూచర్ యూత్ ఇన్ డెమోక్రసీ అండ్ గవర్నెన్స్పై Y20 సెమినార్ ఏ యూనివర్సిటీ నిర్వహిస్తోందంటే మణిపూర్ యూనివర్సిటీ. ఓరియన్ మిలిటరీ ఎక్సైజ్ 2023 పాల్గొన్న భారతదేశపు మొదటి రాఫెల్ లేడీ పైలట్ సవంగి సింగ్ ఏ రాష్ట్రానికి చెందినవారంటే బీహారు. తర్వాత కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2023 ఏ హాలీవుడ్ నటుడు గౌరవ పామ్ డి ఓర్ అనే బహుమతిని అందుకుంటారంటే మైకిల్ డగ్లస్ అందుకున్నారని మనం ఫ్యూచర్లో చదువుకోవాలి ఇంకొక 2 weeks తర్వాత. క్రింద వాటిలో ఏ దళం ఇటీవలే బులంద్ భారత్ వ్యాయామాన్ని నిర్వహించిందంటే భారత సైన్యం అండి. అరుణాచల్ ప్రదేశ్లో భారతదేశం ఇటీవలే ఆంటోనోవ్ AN-32 సైనిక రవాణా విమానం యొక్క ప్రొపెల్లర్లను ఏ దేశానికి విరాళంగా ఇచ్చిందంటే శ్రీలంక. 2023 మొదటి ఫ్రాంచైజీ ఆధారిత గ్లోబల్ చెస్ లీగ్ను ఏ దేశం నిర్వహించబోతుందంటే దుబాయ్. ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన మహిళా క్రీడాకారిణి ఎవరు అంటే షబ్నిమ్ ఇస్మాయిల్. బొగ్గు గని కార్మికుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే May 4. అదేవిధంగా అంతర్జాతీయ అగ్నిమాపక సిబ్బంది దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే May 4. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.